ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి తేదీ మే 19 2021 వారము బుధవారం తిథి సప్తమి మధ్యాహ్నం 12:50 వరకు నక్షత్రము ఆశ్లేష మధ్యాహ్నం 3:48 వరకు వర్జము తెల్లవారుజామున 3:53 నుండి 5:29 వరకు దుర్ముహూర్తము ఉదయం 11:38 నుండి 12:29 వరకు శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:45 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు రాశిఫలాలు మేష రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు సోదరులను మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహన సౌఖ్యం పొందుతారు మేష రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు మిథున రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలను పఠించడం మరింత శ్రేయస్కరం కర్కాటక రాశి ఊహించని అవకాశాలు లభిస్తాయి మిత్రుల నుండి ధనలాభం పొందుతారు వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం వాహనాల పట్ల మెలకువ అవసరం వస్తులాభం పొందుతారు కర్కాటక రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సంగీత సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సింహరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం మరింత శుభదాయకం కన్యారాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు చర్చాగోష్ఠులలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి కన్యారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఇష్టదేవత ఆరాధన చేయడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మిత్రులు బంధువుల నుండి శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి
కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృశ్చిక రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధువులు, మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవిని అర్చించడం శుభదాయకం. మకర రాశి. స్వల్ప ధన వస్తులాభాలు పొందుతారు. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివభుజంగాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తొలగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. మీనరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.